ఫ్రెండ్స్ చాలామంది బేబీ మూవీ నుంచి సాంగ్ మీద చేయమని అన్నారు చాలా గా ఎగ్జాంపుల్గా తోటి కూడా చేయమని అన్నారు ఎందుకంటే చాలామందికి తెలుసు వీడియోతోటి కాకుండా ఫోటో తోటి చేయడం చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఓకే మనమైతే ట్రై చేసినాం మీరు చూడొచ్చు ఓకేనా ఓకే మీ యొక్క ఫోటో తోటి అయినా ట్రై చేయొచ్చు ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చాను మీకు కొన్ని ఓకే చూడండి నచ్చితే లైక్ చేయండి నేను ఇంకోటి ఏంటంటే ఫుల్ లో చూపిస్తాను మీకు చూడండి ఈ వీడియో అనేది మీరు ల్యాండ్స్కేప్లో చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే నస్తుంది ఓకేనా నేను ఆల్రెడీ టూ వీడియోస్ అయితే చేసిన అంటే నేచురల్ అంటే వాళ్ళ మూవీ స్టిల్స్ ఉన్న మూవీలో ఉన్న స్టిల్స్ యూజ్ చేసినా చేసిన ఇంకోటి మన ఫోటోతోటి కూడా నేను లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నా చూడండి అది ఓకే మీరు అయితే ట్రై చేయొచ్చు నచ్చితే మాత్రం లైక్ కూడా చేయండి సపోర్ట్ అయితే చాలా ఉంటుంది మీది ఎందుకంటే మీరు ఏదైనా చేసే మీరు చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు కాబట్టి లైక్ అయితే చేయండి ఇంకోటి నేను డిస్క్రిప్షన్లో ఒకటి ఆర్ఎస్ గురుజీ అని మన వెబ్సైట్ ఉంది కదా సెకండ్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను దాని నుంచి మీరు ఫస్ట్ ఎలాగైతే డౌన్లోడ్ చేసుకుంటున్నారో సేమ్ దీంట్లో కూడా అలాగే డౌన్లోడ్ చేసుకోవాలి లింక్స్ అనేది ఓకే కానీ వెబ్సైట్ మాత్రమే చేంజ్ ఉంటుంది నెంబర్స్ కానీ అలాగే ట్రై చేయాలి నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సర్చింగ్ నెంబర్ ఓకే చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేనైతే ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా ఇంకోటి ఏంటంటే మీరు వేరే వాళ్ళ ఫోటో కూడా పెట్టుకోవచ్చు నేను మీకు డెమోలో చూపించాను ఆల్రెడీ మీరు చూస్తే మీకు గమనిస్తే మీకు ఐడియా ఉండొచ్చు ఓకేనా ఇక్కడ మీరు వేరే వాళ్ళ ఫోటోతో కూడా ట్రై చేయొచ్చు బాగానే సింక్ అవుతుంది పెద్దగా అయితే ఏముండదు కాబట్టి ట్రై చేయండి అంటే ఓ పిఎన్జి ఫొటోస్ ఉన్నా ఒక నాలుగైదు ఫోటోస్ ట్రై చేయండి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఓకేనా ఓకే నేను ముందు ముందు చెప్తాను దాని గురించి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కావాలంటే నేను డిస్కప్షన్లో మీకు వాళ్ళ మూవీ స్టిల్స్ అయితే నేను ఆల్రెడీ ఆ మూవీ సాంగ్ ఉంది కదా ప్రేమిస్తున్నా అనే సాంగ్ నుంచి కేలో పెట్టి స్క్రీన్ షాట్ తీసుకున్నా స్క్రీన్ షాట్ని నేను ఏం చేశానంటే కొంచెం ఏదైనా టెక్స్ట్ ఉంటే ఆ టెక్స్ట్ని రిమూవ్ చేసిన మీకు మీకోసం టూ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇచ్చాను అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇచ్చానంటే అవే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది దాని మీద క్యాండెట్ని రిమూవ్ చేసిన అంతే ఓకే క్యాండిడేట్ని రిమూవ్ చేస్తేనే కదా మీరు ఏదైనా ఫోటోస్ యాడ్ చేయడానికి చాలా సింక్ అవుతుంది చాలా బాగా కూడా కనిపిస్తుంది ఓకేనా చాలా న్యాచురల్గా ఉంటుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీకు బీట్ మార్క్ ఇచ్చాను మీకు అంత ఓపిక లేకపోతే నేను ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను కానీ మీకు ఫుల్ ప్రాజెక్ట్ తోటి అంతా యూస్ కూడా ఉండదు కాబట్టి ఎంబీ కూడా ఎక్కువ ఉండొచ్చు కాబట్టి ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చాలా సింపుల్గా చెప్పేస్తాను నేను బీట్ మార్క్ ఇచ్చాను కాబట్టి ఓకేనా కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ యూస్ చేయాలని అనుకుంటే యూస్ చేసుకోవచ్చు నేను ఫోటో కూడా యూజ్ చేసి చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ కూడా యూస్ చేసి చూపిస్తాను మీకు ఫోటోస్ అయితే ఇలాగైతే ఉంటుంది ఓకే ఈ నేను అయితే కొంచెం జూమ్ చేస్తున్నాను ఈ ఫోటోని కరెక్ట్గా బీట్ మార్క్ అయితే ఉంటే అంతవరకు పెట్టి కిందికి తీసుకొస్తున్నాను ఓకేనా ఓకే మీరు ఫోటో యాడ్ చేసుకోవాలని ఉంటే చేసుకోవచ్చు వేరే లేకపోతే ఫోటోకి ఇలాగైతే ఉంటుంది సేమ్ ఉంటుంది ఒకవేళ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలని అనుకుంటే ఇక్కడ మనకు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ పెడతాను మీకు ఆల్రెడీ టూ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను ఓకే ఇదైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఓకేనా ఫస్ట్ ఇలా ఉంటుంది దాని తర్వాత ఇలా ఓన్లీ క్యాండిడేటే రిమూవ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ కొంచెం కొంచెం పెద్ద సైజులో కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు మీరు దీనిపైన పీఎన్జి ఫొటోస్ యాడ్ చేస్తే చాలా సింక్గా ఉంటుంది ఇప్పుడు నేను యాడ్ చేసి కూడా చూపిస్తాను నేను బజాట్ అనే యాప్లో బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకున్నాను నేను కొన్ని ఫొటోస్ మీకు ఈ యాప్ కావాలంటే ఈ వీడియో కిందనే మన వెబ్సైట్లో ఉంటుంది నేను ఇస్తాను ఓకేనా డెఫినెట్లీ అదే ట్రై చేయండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి చాలా యూస్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా వేరే ఫోటో పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్గా దానికి మ్యాచింగ్ అయ్యే ఫొటోసే ఇక్కడ పెడతాను ఈ ఫోటో ఉంది ఈ ఫోటోని ఇక్కడ పెడుతున్నాను చూడండి ఓకే చాలా కొన్నిసార్లు మ్యాచింగ్ అవ్వకపోవచ్చు కొన్నిసార్లు అవ్వచ్చు అది కూడా మీరు తెలుసుకోవాలి ఓకేనా ఓకే ఇలాగైతే పెట్టి బీట్ మార్క్ ఎంతైతే అంటే ఆ గ్రూప్ బీట్ మార్క్ ఎంత అయితే ఉందో అంతవరకు పెట్టి కిందికి తీసుకొస్తున్నా చూడండి ఓకే కిందికి తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత దీన్ని బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడోని చేసి షాడోని కొంచెం ఈ సైడ్ పెట్టుకోండి ఫిదర్ అయితే ఎక్కువ పెట్టుకోండి ఓపో సిటీ ఫార్టీ చాలు ఓకే ఇప్పుడు చూడండి చాలా న్యాచురల్గా కనిపిస్తుంది ఓకేనా మీకు జూమ్ చేసేటప్పుడు కూడా చాలా న్యాచురల్గానే ఉంటుంది ఓకేనా ఇప్పుడు మీకు బాగా కనిపిస్తుంది ఒకవేళ నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీరు నేను ఇచ్చిన ఫొటోస్ అయితే కావాలంటే మీరు నేను మూవీ స్టిల్సే యూజ్ చేసిన ఓకేనా మూవీ స్టిల్స్ కూడా చెప్పిస్తాను మళ్ళీ ఎందుకు డౌట్ ఓకే ఒకవేళ క్యాండిడేట్ అయ్యే అవసరం లేదని అనుకుంటే ఇలాగైతే మూవీ స్టిల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా ఓకే క్యాండిడేట్ రిమూవ్ చేసి ఇది కూడా చాలా సింక్ అయితే అవుతుంది అలా కావాలంటే అలా ఇలా కావాలంటే ఇలా మీరు ట్రై చేయవచ్చు ఓకేనా చాలా మందికి ఫొటోస్ యాడ్ చేసి చేయడం చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి అలా ట్రై చేయవచ్చు ఓకేనా ఓకే చాలా మందికి వీడియో కూడా ఉంటుంది వీడియో క్లిప్స్ యూస్ చేసినా బాగానే ఉంటుంది ఓకేనా వీడియో క్లిప్స్ అయితే ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇవన్నీ మీకు యూస్ అవ్వద్దు ఓన్లీ లిరిక్ మాత్రమే యూస్ అవుతుంది అలా కూడా ట్రై చేయవచ్చు ఓకేనా ఇప్పుడు మనకైతే ఇది బాగా సింక్ అయితే దీనికి ఒక చిన్న యానిమేషన్ పెడతాం టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు టెక్స్ట్ ట్రాన్స్ఫర్ టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఫీడ్ ఆఫ్ బై లెటర్ అని ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసే యానిమేషన్ వచ్చేస్తుంది కానీ కొంచెం పైన వెళ్తుంది ఇక్కడ మనకు రేంజ్ ఆప్షన్లోకి వెళ్ళండి సారీ రేంజ్లో కాదు టెక్స్ట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఆఫ్ సైడ్ ఎక్స్ వై అని ఉంది వై హండ్రెడ్ మైనస్లో ఉంటుంది దాన్ని కరెక్ట్గా హండ్రెడ్లో చేసుకోండి మైనస్ సారీ జీరోలో చేసుకోండి చేసిన తర్వాత ఇక్కడ చూడండి చాలా నీట్గా వచ్చింది దీన్నే కాపీ చేసి ఇంకో టెక్స్ట్కి పేస్ట్ చేసుకోండి ఓకేనా పేస్ట్ చేశారు కదా ఇప్పుడు ఇవన్నీ దానికి ఒక గ్రూప్ చేసేయండి బ్యాక్గ్రౌండ్ ఫోటో దాంతోపాటు లిరిక్స్ రన్ను సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ పక్కన ఇక్కడ చూడండి త్రీ ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆప్షన్ క్లిక్ చేస్తే గ్రూప్ అయిపోతుంది ఓకేనా గ్రూప్ అయింది కదా దీనికి ఒక చిన్న యానిమేషన్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా స్టార్టింగ్లో ఒక కీ ఫేమ్ ఎండింగ్లో ఇంకో కీ ఫేమ్ యాడ్ చేసి కొంచెం ఈ సైడ్ జరుపుకోండి ఓకేనా ఈ సైడ్ నుంచి కొంచెం చిన్న యానిమేషన్ అవుతుంది చూడండి ఇలాగైతే స్కోలింగ్ అయితే అవుతుంది చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే పైన నుంచి మీరు ఇంకో వీడియో యాడ్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది ఓకేనా ఇంకో వీడియో గురించి తర్వాత చెప్తాను ఇప్పుడు మళ్ళీ కింద ప్లస్ కానీ ఇంకో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం ఓకే నేను ఇంతకుముందు కూడా చెప్పాను బ్యాక్గ్రౌండ్ యూజ్ చేయాలంటే యూజ్ చేయండి లేకపోతే వాళ్ళ ఫోటోస్ యూజ్ చేయాలంటే నేను టెలిగ్రామ్లో పెడతాను ఎందుకంటే చాలా ఎక్కువ ఫోటోస్ ఉన్నాయి ఎయిట్ టు నైన్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మాత్రం మీకు టూ ఇస్తాను ఓకే ఈ బ్యాక్గ్రౌండ్ని కొంచెం జూమ్ చేసిన కరెక్ట్గా ఈ సైడ్ అది జరుపుతున్నా ఓకే జరిపిన తర్వాత ఇక్కడ వచ్చి ఇప్పుడు వేరే వాళ్ళ ఫోటో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే మూవీ స్టిల్సే యూజ్ చేయాలంటే చేసుకోవచ్చు వేరే వాళ్ళ ఫోటో యూస్ చేస్తే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో పెట్టాను ఓకే గర్ల్స్ ఫోటోస్ దీనికి షాడో యాడ్ చేద్దాం ఓకే ఫెదర్ కొంచెం పెట్టుకుందాం అంటే సైజ్ అనేది ఓపెసిడ్ తక్కువ చేసుకుందాం ఓకేనా ఇలా ఇప్పుడు దీన్ని కూడా లాస్ట్ ఒక జరిపి కిందికి తీసుకొద్దాం ఓకే ఆ బ్యాక్గ్రౌండ్ దగ్గర ఇప్పుడు మనం ఇంతకుముందు టెక్స్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్నాం కదా దీనికి పేస్ట్ చేసుకోండి ఓకే ఈ ఈ క్యాండెట్ని కొంచెం ఎన్కి సైడ్ అయితే జరుపుకుందాం మీరు కూర్చోండి చాలా సింక్ అయింది ఇప్పుడు సేమ్ దీన్ని కూడా గ్రూప్ చేయండి నాలుగు దానికి గ్రూప్ చేసి ఇప్పుడు దీనికి మాత్రం ఈ సైడ్ నుంచి కీ యానిమేషన్ చేసుకోండి కొంచెం ఈ సైడ్ జరుపుకోండి ఓకే లాస్ట్లో వచ్చి కొంచెం ఈ సైడ్ జరుపుకోండి ఓకేనా ఇప్పుడు చూద్దాం ఇలా వస్తుంది దాని నుంచి ఇది ఈ సైడ్ అయితే వస్తుంది చూడండి ఇలా ఓకేనా చాలా సింపుల్ ఇక్కడ నేను రెండు చూపించాను ఓకే ఇప్పుడు కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక ఇంకు వీడియో ఇస్తానని చెప్పాను ఇంతకుముందు ఆ ఇంకు వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఫుల్ ప్రాజెక్ట్ యూజ్ చేసినా కూడా ఇంకు వీడియో అయితే చాలా అవసరం ఓకే ఆ ఇంకు వీడియో ఇది ఓకే దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఎంత అయితే కావాలో అంతవరకు కొంచెం ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి కొంచెం జూమ్ చేసుకోవాలండి చేసుకోండి ఇప్పుడు దీనికి కలర్ అయితే మ్యాచింగ్ కావడం లేదు ఇక్కడ చూడండి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తే ఆ కలర్ అనేది మ్యాచింగ్ కావడం లేదు అంతే బ్యాక్గ్రౌండ్కి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కలర్ అండ్ లైట్లోకి వెళ్ళండి ఇక్కడ మనకు హెచ్ యూఈ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి కలర్ చేంజింగ్ ఉంటుంది ఇది చేంజ్ చేసుకోండి ఆ బ్యాక్గ్రౌండ్కి కలర్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చేసుకోండి ఇప్పుడు చూడండి చూడండి కొంచెం ఇంకా జూమ్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా చూశారు కదా చాలా బాగుంటుంది ఇంకోటి నేను చిన్న మీకు ట్రిక్ చెప్తాను ఈ ఏదైతే గ్రూప్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లర్ యాడ్ చేసి గోషన్ బ్లర్ యాడ్ చేసి స్టార్టింగ్లో ఒక కీఫిఎమ్ స్టార్టింగ్లో కీఫిఎం దగ్గర ఒక వన్ టెన్ చేయండి వన్ టెన్ ఓకే దాని తర్వాత కొంచెం జరిపి జీరో చేసుకోండి అయితే మనకు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి బ్లర్ ఉంది దాని తర్వాత ఇంకో రివీల్ చేయగానే మనకు ఆ బ్లర్ అనేది చాలా న్యాచురల్గా కనిపిస్తుంది చూడండి ఇలా ఓకే ఇదైతే చాలా లుక్ అయితే ఇస్తుంది డెఫినెట్లీ ఇలా కూడా ట్రై చేయొచ్చు మీకు లేకపోతే మీకు అస్సలు అంత ఓపిక లేకపోతే నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను అందులో గ్రూప్ ఉంటుంది గ్రూప్లోకి వెళ్ళి మీరు ఫోటో ఈ ఫోటో డిలీట్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇక్కడ యాడ్ చేసి ఇంకోటి మీరు ఏదైనా పిఎన్జి ఫోటో యాడ్ చేసుకోవాలంటే పైనుంచి యాడ్ చేసుకోవచ్చు ఓకే చాలా నీట్గా ఉంటుంది ఆ టెక్స్ట్ అంటే ఆ టెక్స్ట్ కిందికి తీసుకొస్తే టెక్స్ట్ కనిపిస్తుంది ఇలా ఇలా కూడా ట్రై చేయవచ్చు ఓకేనా ఇంతే ఉంటుంది ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి సేవ్ చేసిన తర్వాత ఫుల్ స్కిన్లో మీరు ఇక్కడ నైన్ ఇన్స్ టు సిక్స్టీన్ రేష్యో సెలెక్ట్ చేసి మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేసినారో ఆ వీడియోని ఓకేనా నేను ఆల్రెడీ ల్యాండ్స్కేప్లో ఉన్న వీడియో ఉంది ఇది ఓకే దీన్ని నైంటీ డిగ్రీస్ అయితే రొటేట్ చేస్తాను ఓకే త్రీ డాట్స్ మ్యాక్ వచ్చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా వచ్చేసి ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆ వీడియో ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఓకే సెట్ అయిపోతుంది అంతా ఓకేనా ఇంతే ఉంటుంది ఈ వీడియో మీరు ఈజీగా అండ్ సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి జై హింద్